యాక్షన్ కు రియాక్షన్ కూడా వస్తుందని సీఎం కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి సంస్కారహీనంగా మాట్లాడటం తెలంగాణ సమాజానికి సిగ్గుచేటన్నారు. దుబ్బాక భయంతోనే కేసీఆర్ జిల్లాల పర్యటనలకు బయలుదేరారని ఆయన ఎద్దేవా చేశారు. తమ పీఠాలు కదులుతున్నాయని సీఎం కేసీఆర్ కు స్పష్టంగా అర్థమవుతుందన్నారు ఎమ్మెల్యే రఘునందనరావు. కార్యాలయాలు పోలీస్ కమిషనర్ కార్యాలయాల ప్రారంభోత్సవానికి గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లాల పర్యటనకు వచ్చినారు. అభివృద్ధి కార్యక్రమాలపైన చాలా రోజుల తర్వాత ఇందాక మా సోదరుడు రాజసింగ్ గారు చెప్పినట్టు ఆరు నెలల తర్వాత ఒక అడుగు బయటకు పెట్టి హుజూరాబాద్ ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షాలని ప్రతిపక్షాల నాయకులని ఇంకా నోటికొచ్చిన మాట సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేటువంటి మాటలు ఏం భాష అది ఎట్లా మాట్లాడతాడంటే గోకెట్రోడు గీకెట్రోడు తెలివి తక్కువ వాళ్ళు ఇట్లా మాట్లాడుతూ యాక్షన్ మీ నుంచి అట్లా వస్తే రియాక్షన్ ప్రతిపక్షాల నుంచి కూడా అట్లే వస్తుంది అనేది దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. అది నేచర్స్ ప్రిన్సిపల్. నేను అనేక సందర్భాల్లో చెప్పినాను బందిని గట్టిగా ఎంత కింది కొడితే అంతే గట్టిగా పైకి వస్తే సారు అని చెప్తూనే ఉంటాం. అయినా అర్థం కాదు. నిన్న అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి గారు చర్చించారు. ఒకటి రెండు మూడు అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక మూడింటి గురించి మాట్లాడుకుంటే ముఖ్యమంత్రి గారికి అర్థమవుతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. దేశంలో ఏ రాష్ట్రంలోన్నా కేసీఆర్ గారు మాట్లాడిన భాష ఎవడన్నా రైతు వేదికలు కట్టినా నేను కట్టిన 2601 రైతు వేదికలు కట్టినా అన్నాడు ముఖ్యమంత్రి నిన్న. సంతోషం సార్, 2601 రైతు వేదిక కట్టినందుకు సంతోషిస్తున్నాం. అయితే ఇక్కడ మీరు చెప్పాల్సింది ఏంటంటే ఆ రైతు వేదిక నిర్మాణానికి అయిన ఖర్చు ఎంత, ఆ ఖర్చులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాటా ఎంత, ఎన్ఆర్ఏ చేసిన నిధులు ఎంత ముందుగా గారు చెప్పురు సార్. గా చెప్తే నీ కడుపు చల్లగుండా అని తీసిస్తాం. నాకు చెప్పకుండా పైసలేమో కేంద్రాన్ని ఎన్ఆర్ఈజీఎస్ నిధులు కేంద్రం ఇచ్చిన ఎన్ఆర్ఈజీఎస్ నిధులతోటి రైతు వేదిక కట్టుకొని ఒక సైడు నరేంద్ర మోడీ గారు బొమ్మ ఇస్తేందుకు నీకు మనసు పలకనే దానికి కూడా గులాబీ రంగులు వేసుకొని దాని మీద కూడా నీ బొమ్మలు వేసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఎంత మంచిదో ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. రైతు వేదికల నిర్మాణాన్ని ఏ రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకించలేదు. ఒక్కొక్క రాష్ట్రం ఎన్ఆర్ఈజీఎస్ కింద ఒక్కొక్క రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ఉంటుంది. ఇక్కడ మీకు రైతు వేదికల అవసరం అనిపించి ఉంటుంది, కాంట్రాక్టర్లను బతికించిన అవసరం అనిపించి ఉంటుంది, లేదా నిజంగానే రైతులకి న్యాయం చేయాలని మీకు అనిపించి ఉంటుంది. కట్టిన రైతు వేదికని ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా విమర్శించిందేమో ముఖ్యమంత్రి గారు సూటిగా చెప్పాలి. ఎవరు విమర్శించలేదు. నీకు నువ్వే గొప్పలు చెప్పుకుంటున్నావు. నేనే కట్టిన, నేను అడుగుతా ఉన్నా మీరు కట్టిన రైతు వేదికల్లో ఎన్ఆర్ఈజీఎస్ డబ్బులు ఎంత, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంతనో సూటిగా చెప్పాలని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. ఇక రెండో మాట చెప్పిండు, దేశంలో ఎక్కడైనా ఎవరైనా చచ్చిపోతే గొంతు పెడతందుకు జాగుంది హైదరాబాద్, అసలు మనుషులు గాలిస్తేందుకు కూడా జాగలేదు. తెలంగాణ ఎంత ముందుకుంది, మేము పోయి ఊర్లలో శ్మశాన వాటికలు కట్టినాం, వైకుంఠ ధామాలు కట్టినామని చెప్పిండు. నేను మళ్ళీ అడుగుతున్నా, ఒక్క రూపాయి గిట్ట ఆ వైకుంఠ ధామాలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఉన్నాయో చెప్పమని ఉండి.